అయితే విదేశ్ కన్సల్ట్స్ ను సంప్రదించండి. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు. మేడం నమస్తే. నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆస్తుల పంపకానికి సంబంధించిన చర్చ చూస్తున్నాం, ఏమనిపించింది ఈ ఈ ఎపిసోడ్, జగన్మోహన్ రెడ్డి షర్మల ఆస్తుల పంపకం ఎపిసోడ్లో అది చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ఫస్ట్? అంటే ఇదంతా చంద్రబాబు నాయుడు కుట్ర కనిపిస్తూ ఉంది చాలా స్పష్టంగా. అతడు ప్రతిదీ కూడా ఇతరులు, ఎందుకంటే తన కుటుంబంలో జరిగినాయి, తన వెనక జరిగినాయి మాత్రం చెప్పడు, బయట కుటుంబాల్లో అవన్నీ కూడా బయటికి లాగుతూ ఉంటాడు. ఇక అతను మీడియా ఉంది, పరమ చెత్త మీడియా ఒకటి ఉంది, దరిద్ర మీడియా. ఎంతసేపు ఇతరుల వ్యక్తిత్వాలను హననం చేయటము, వాళ్ళ గురించి లేనేని గ్యాసిప్స్ అన్ని క్రియేట్ చేయటము, ఇంత దరిద్ర మీడియా, ఎల్లో మీడియాతో పాటు వాళ్ళ ITDP ఏదో ఒకటి ఉంది కదా సోషల్ మీడియా, అది అది కూడా అంత పరమ నీచమైనటువంటి, ఎప్పుడు ఆడవాళ్ళ మీదే వాళ్ళు అలాంటిది. ఇప్పుడు ఇక పాపం జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఎంత అంటే, ఒక బలమైన శత్రువుని ఎదుర్కోవటానికి అతని వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ, మీకు గుర్తుండే ఉంటుంది ఆ రోజు NTR గారిని కూడా అంతే కదా, ఆయన దించే ముందు ఆయన ఉమనైజర్గా క్రియేట్ చేశారు. అలాగే ఈనాడు ఈనాడు పేపర్లో ఆయన ఎంత భయంకరమైన బొమ్మలు వేశారు, ఆరు నగ్నంగా ఉండే బొమ్మ కూడా వేశారు, లక్ష్మీ నన్నేశారు, ఏంటి లక్ష్మీపార్వతి పదవ్యాస కోసం వచ్చింది అని చెప్పి నన్ను చిత్రీకరించారు. NTR వ్యక్తిత్వాన్ని కించపరిచి ప్రజల్లో తేలిక భావం రావాలని వంటింట్లో వంట చేస్తున్నాడు, నేనే ఎత్తైన సింహాసనం మీద కూర్చున్నట్టు, లక్ష్మీ ఏం చేయమంటావని ఆయన గరిట పట్టుకొని, అసలు ఎక్కడి NTR, ఎక్కడి లక్ష్మీపార్వతి, పెళ్లి చేసుకోవటం తప్ప అండి, పెళ్లి చేసుకొని ఆయన తోడు కోసం, పైగా ఏమి పదవిలో ఉన్నప్పుడు నేను రాలేదు, మంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడు రాలేదు, మరి అలాగే ఆస్తులన్నీ ఆయనకు ఉన్నప్పుడు నేను రాలేదు, ఈ మూడు లేనప్పుడే కదా, మీరందరూ ఆయన నిర్లక్ష్యం చేస్తే కదా ఆయన నన్ను పెళ్లి చేసుకున్నారు, మీరు ఆయనతో బాగా ఉంటే నన్ను ఎందుకు చేసుకుంటారు, వచ్చి నేనేమన్నా ఆయనకి అపకారం చేశానా, అనారోగ్యంగా ఉన్న మనిషిని మళ్ళీ తిరిగి లేపాను కదా, ఆరోగ్యవంతుని చేశాను, ఎలక్షన్స్కి తీసుకెళ్ళాను, ఎలక్షన్లో తిప్పగలిగాను, నేను కూడా సాయపడ్డాను, ఉడత సాయం లాగా ముఖ్యమంత్రిని చేసుకున్నాను నా భర్తని, మరి మేము సాధించిన విజయం కాదా ఇది, మరి నా వల్ల ఏ నష్టం జరిగింది, అక్కడి నుంచి కూడా ఈర్ష్యా ద్వేషాలతోనేమో ఈ కుటుంబం, పదవి ఆశతోనేమో రామోజీను చంద్రబాబు, ఇద్దరు వాళ్ళు వీళ్ళు కలిసి నా మీద ఈర్ష్యతోనే వీళ్ళు, కన్న తండ్రికి ద్రోహం చేస్తున్నామని వాళ్ళు మర్చిపోయారు, అలాగే రామోజీ ఏమో NTR మీద పర్సనల్ గ్రడ్జ్ ఆయన పెట్టుకున్నాడు ఎప్పటి నుంచో, ఆయన అడిగిన స్థలాలు ఇవన్నీ ఇవ్వలేదని NTR, ఆయన వ్యక్తి వేరు అసలు మనిషి, ఎవరికి ఏం అవకాశం ఇవ్వరు ఆయన. ఇక ఇవి విన్నాడు కదా, ఒక తొత్తులాగా ఎప్పుడూ కూడా జీ హుజూర్ అనుకుంటూ అతను ఏం చెప్పినా కూడా వినేటువంటి వ్యక్తి తనకు కావాలనుకున్నాడు, అందుకని చంద్రబాబునే ఆయన ప్రమోట్ చేశాడు. కానీ ఇష్యూలో అలాగే చూస్తే, ఆలోచన చూస్తే ఇట్లా వీళ్ళకి నచ్చనంటే వీళ్ళకి బాగా, ఆ రోజు లక్ష్మీపార్వతి చాలా బలంగానే ఉంది నిజం చెప్పాలంటే, ఎందుకంటే అంత పేరు వచ్చింది నాకే తెలియదు. సింగిల్గా పోటీ చేస్తే 12-13% ఓట్లు వచ్చాయి కదా, అది ఇండివిజువల్గా చేస్తే అసలు అదే కాదు. ఆయన ఉన్నప్పుడు మరి చాలామంది రెండో వివాహం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, పెరియార్ ఏమి స్వామిరావు చేసుకున్నాడు, నెల్సన్ మండేలా చేసుకున్నాడు, ఇలా పెద్ద పెద్ద వాళ్ళంతా రెండో వివాహాలు చాలామంది చేసుకున్నారు, కానీ నాకు ఎందుకు అంత పేరు వచ్చింది, ఎక్కడి నుంచి దేశ విదేశాల నుంచి వచ్చేవాళ్ళు కూడా లక్ష్మీపార్వతిని చూడాలనేవాళ్ళు, అది నా అదృష్టం, ఆ మహానుభావుడు నాకు ఇచ్చిన వరం అది, అందుకే వీళ్ళు అసలు ఆ ఈర్ష్యతో రగిలిపోయారేమో. సరే అది పక్కన పెడితే తండ్రి, కన్న తండ్రిని దింపుకోవటం, దానికి సహకరించడం అట్లా ఉంచి, ఇలా సొంత మామ పిల్లనిచ్చి పెళ్లి చేసిన మామనే నువ్వు దించేసావే, అంటే కుటుంబంలో కలతలు, తండ్రికి బిడ్డలకి కలతలు పెట్టావు కదా, ఇది కుటుంబ గొడవ కాదా మనం అనుకుందాము, మరి ఇది మాట్లాడితేనే అన్ని లక్ష్మీపార్వతి మీద దోసేస్తారు, ఆమె వల్ల ఒక దుష్టశక్తి సైతాను
అందువల్ల మేము పార్టీని కాపాడాము, ఈయన కాపాడాడంట పార్టీ. తీసుకెళ్ళి అందరి కాళ్ళ దగ్గర పెట్టి చివరికి ఎంత హీనాతిహీనంగా దిగజార్చుకుని అతని వ్యక్తిత్వాన్ని, పార్టీ గౌరవాన్ని ఎన్టీఆర్ ఏనాడైనా తలవంచాడా ఎవరికైనా, ఏ పార్టీతో పొత్తు అడిగాడు ఆయన, అందరూ ఆయన దగ్గరకు వచ్చారు తప్ప ఈయన అట్లా కాదుగా. ప్రతి ఒక్కళ్ళ కాళ్ళ దగ్గరే పోటాడు. చివరి కాంగ్రెస్తో కూడా చేయగలిపి, కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కాంగ్రెస్తోనే చేయగలపటం. అసలు ఇంత నీచమైన పొలిటీషియన్ అనేది నేనైతే భారతదేశ చరిత్రలో చూడలే. కానీ శర్మిల గారు అడుగుతున్నారు కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏంటి సంబంధం ఉంటుంది దీంట్లో? శర్మిల గారే, మా అన్న నాకు ఆస్తి ఇవ్వట్లేదు, నాన్న చెప్పిన మాట పాటించట్లేదు, అదే చెప్తున్నా. ఇతను విషయం వచ్చేసరికి ఇతని వ్యక్తిత్వం ఎలాంటిదంటే, అసలు మగవాళ్ళల్లో ఉండకూడని వ్యక్తిత్వం అతనిది. తన అవసరం కోసం, స్వార్థం కోసం ఎవరినైనా సరే తన వైపు తిప్పుకోగలడు. శర్మిలాని అట్లాగే తిప్పుకున్నాడు, అందరికీ తెలిసింది. ఈరోజు నిజానికి రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రతిరోజు ఒక ఆడపిల్ల మీద అత్యాచారం జరుగుతూ ఉంది. ఇతను వచ్చి ఈ గవర్నమెంట్ వచ్చాక ఎన్ని హత్యలు, ఎన్ని ఆత్మహత్యలు, ఎంతమంది అత్యాచారాలు, వీటి మీద షర్మిల ఒక్కరోజన్నా మాట్లాడిందా? పైగా డైరెక్ట్ వాళ్ళ ఇంటికే వెళ్ళి, ఆయన లోకేష్ పుట్టినరోజు ఈమె కేక్ పంపించింది కదా, అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి కార్డు ఇచ్చి మరీ కూడా వచ్చింది కదా, పచ్చ చీర కట్టుకొని వెళ్ళి. మరి అప్పటి నుంచే వీళ్ళకి సంబంధం, సతీష్ అనే ద్వారా, అనిల్ ఫ్రెండ్ సతీష్, అతని ద్వారా వీళ్ళు దగ్గరయ్యారు. ఇతను తన పావులాగా వాడుకున్నాడు చంద్రబాబు, నైజం అదే. ఇప్పుడు అతను సరే వాడుకుంటాడు, ఎందుకంటే అతని స్వభావం అది. అతనికి ఏమిటి, అతని అధికారం కోసం ఎన్ని కుటుంబాలనైనా విచ్ఛిన్నం చేస్తాడు. ఎంతమంది వ్యక్తులైన మహానుభావులైనా సరే వాళ్ళు పనికి మాలిన వాళ్ళని ముద్రయించి అతను ఒక మీడియా పెట్టుకున్నాడు, ఒక పచ్చ మీడియాని. దానికి ఎంత భారీగా డబ్బులు చెల్లిస్తా అంటే, అది మీకు కూడా తెలిసి ఉంటుంది జర్నలిస్ట్గా, 1914 నుంచి 19 వరకు, సారీ 2014 నుంచి 19 వరకు ఒక్క ఏబిఎన్కే 750 కోట్లు ఇచ్చాడు ఒక్క ఏబిఎన్కి. ఈనాడికి ఎంత ఇచ్చాడు అది బయటికి రాలేదు. అంటే ఇతను ఎంతసేపు మీడియా మీద బ్రతుకుతాడు, సొంత బలం లేనటువంటి వాళ్ళు, సొంతంగా ప్రజా అభిమానం, ప్రజాకర్షణ లేని వాళ్ళు ఈ విధంగా అడ్డదారులు. జగన్మోహన్ రెడ్డి గారు కదా కేసు వేసింది, ఎన్సీటీ కేసు వేసింది జగన్మోహన్ రెడ్డి గారు కదా కదా. ఇప్పుడు ఆ షర్మిలాని చేతిలో పెట్టుకొని అదేవిధంగా పాపం వివేకానందం చంపింది వేరే వాళ్ళు, అది అన్యాయంగా అబ్బాయి మీద, అవినాష్ మీద వేశారు. ఎందుకంటే ఇతను రాజకీయ ప్రయోజనం కోసం, జగన్ వాళ్ళ బాబాయ్ కొడుకే కదా అతను, అందుకని జగన్ ఇరికించడం కోసం చివరికి బలంగా రావాలి అంటే, ఇప్పుడు అతని గవర్నమెంట్లో జరిగింది, అప్పుడేమీ తేల్చలేదు. తర్వాత వీళ్ళు సిబిఐ వేసుకున్నారు, అప్పుడు కేసు తేలలేదు, ఆయన కోర్టుకు వెళ్ళాడు. అప్పుడు వీళ్ళని దగ్గర చేసుకున్నాడు, ఆవిడ అప్పుల్లో ఉంది పార్టీ పెట్టి, అందుకని ఆ డబ్బును నేను ఇస్తానన్నాడు. డబ్బుతోనే కొంటాడు, అతను ఎమ్మెల్యేని కొనలేదా, వైకాపా పార్టీ ఎమ్మెల్యేని 20 మంది కొన్నాడు కదా, ఎంపీలు కూడా పోయారు, ఇద్దరు ముగ్గురు పోయారు. అందువల్ల అతను ఏంటంటే ఇలా కొంటాడు, ఇక్కడ కూడా అదే కదా, ఓటుకు నోటు కేసు కూడా అదే కదా. అందువల్ల అతను నైజమే, అది నిజమైన. ఇక్కడ ఈ ఇప్పుడు ప్రస్తుతం మేము ఇప్పుడే నిన్న నుంచి చూస్తూ ఉన్నాము ఈ గొడవకు సంబంధించినటువంటి అంశం. ఇప్పటి వరకు కూడా ఎవరికేం తెలియదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నిండైన వ్యక్తిత్వం అతను. ఏనాడు తన కుటుంబం గురించి కానీ బయట వాళ్ళ గురించి నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడు ఎవరి వ్యక్తిత్వం మీద. అంత గొప్ప మనిషి, గొప్ప మనస్సు కూడా అతను. తన కుటుంబ గౌరవాన్ని జాగ్రత్తగా అలా పెట్టుకోవాలనుకున్నాడు. నిన్న తెలిసాక నిజంగా అసలు జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇంత గొప్పవాడా, ఎంత ఎదిగిపోయాడంటే ఆలోచించి చూస్తే. ఇన్నాళ్ళు ఇదేగా వాళ్ళు వాడుతుంది, తల్లిని చెల్లిని మోసం చేశాడు, ఆస్తులు ఇవ్వట్లేదు, వాళ్ళ నాన్న ఆస్తులు పంచట్లేదు అని ఒక చండాల ప్రచారంగా. పోనీ నువ్వు ఎంత పంచావు నీ తమ్ముడికి? పంచలేదా? ఏం పంచాడు చెప్పాలి మరి. చంద్రబాబు తమ్ముడు ఉన్నాడు కదా రామ్మూర్తి నాయుడు, ఆయన పిచ్చాడిని చేసి గదిలో బంధించాడు. అక్కడ ఇల్లు ఒక్కడ బాగు చేశాడు నాకు తెలిసి. ఓ పండగకి ప్రతి సంవత్సరం పండగ పోతాడు. రామ్మూర్తి నాయుడు కొడుకుని అడ్డం పెట్టి సినిమాలు తీయించి ఒక్క సినిమా సక్సెస్ కాలేదు. కానీ దాని ద్వారా తెలిసింది ఏంటంటే, ఇతను బ్లాక్ మనీ అంతా సినిమాల ద్వారా వైట్గా మార్చుకున్నాడు. ఇది చూసారా, తమ్ముడు కొడుకును కూడా తన వ్యాపారానికి మార్చుకున్నాడు ఇతను. ఇంత నీచమైన పొలిటీషియన్ మనం ఎక్కడైనా చూస్తాము? బంధాలు లేవు, అతనికి ఏమీ లేవు. ఆఖరి భార్యను కూడా అడ్డం పెట్టి రాజకీయం చేయగలిగిన నీచమైన రాజకీయ మన మనస్తత్వం.
అంతే కదా, భార్యని ఎవరు అన్నారంటూ ఎవరు అన్నారు? వంశీయే కదా అన్నది, ఒక్కడే కదా, వాళ్ళ పార్టీ అతనే కదా. వెనక్కి తీసుకున్నాను. ఎందుకన్నాడు? సరే, ఎందుకన్నాడు? ఆ సందర్భం వేరే. అతని భార్యని కూతుర్ని వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా విమర్శలు చేస్తే అతను ఊరుకుంటాడు? అతను చేశాడు. ఏదేదైనా మీ పై అది తప్పు తప్పు. ఎవరైనా ఆడవాళ్ళు ఆడవాళ్ళు. ఇప్పుడు వంశీ భార్య అయినా కూతురైనా వాళ్ళ మీరెందుకు అంటారు? అలాగే ఈ పురంధరేశ్వరైనా లేకపోతే భువనేశ్వరైనా వ్యక్తిగతంగా పోవద్దు స్త్రీల విషయంలో. దాన్ని నేను అప్పుడే ఖండించాను. అట్లాగా అది చాలా తప్పు. మీ మీ రాజకీయాల కోసం ఆడవాళ్ళు ఎందుకు లాగుతారు రోడ్డు మీద? తప్పు. సో జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయడం కోసం కుట్ర చేస్తున్నారని ఇది నిన్న బయటకు వచ్చా. జగన్మోహన్ రెడ్డి గారి లెటర్ బయటకు వచ్చాక చూస్తే కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి. నిజంగా కూడా ఇంత చేశాడు మహానుభావుడు. వాళ్ళ నాన్న ఆస్తులు ఎప్పుడో పనిచేసుకున్నారు. ఆయన ఉన్నప్పుడే పనిచేశాడంట, రాసేసాడు ఎవరి వాళ్ళకి. తర్వాత కూడా తనకు సంపాదించుకున్నటువంటి తన పరిశ్రమలు పెట్టి సంపాదించుకున్న దాంట్లో కూడా ఎంత 41%, 49%, అలాగే వాళ్ళ అమ్మకు కూడా, అది కూడా మళ్ళీ వాళ్ళ అమ్మ తదనంతరం మొత్తం షర్మిలాకి చెందేటట్టుగా. ఇంత మంచి బుద్ధితో అతను రాస్తే ఈవిడ బరి తెగించి పాపం భారతమ్మని ఎన్ని మాటలు అంది, అలాగే వాళ్ళ చేత ఎంత అసహ్యకరమైన తిట్లు తిట్టించింది. ఆమె క్యారెక్టర్ని ఎంత దరిద్రంగా, అవినాశిని ఆమెని ఎంత నీచంగా మాట్లాడే. అసలు నువ్వు వైఎస్ కూతురు వంటి సిగ్గుపడాలి సమాజమే. ఎందుకంటే మహానుభావుడు వైఎస్ అంటే అందరికి గౌరవం ఉంది. అలాగే ఆ గౌరవాన్ని కొండంత ఎత్తు తీసుకెళ్లిన వాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి నువ్వు ఆ ఇంటికి ఆడపడుచుగా పుట్టి ఇంత ఆదరించిన అన్నని ఈ విధంగా వాళ్ళు చంపటానికి 2 సార్లు ప్రయత్నం చేశారు అవతల వాళ్ళు. నీ తండ్రి విగ్రహాలు నీ కళ్ళ ముందు కూల్చేస్తా ఉన్నారే, ఎన్ని విగ్రహాలు కూల్చారు నిప్పులు పెట్టి, ఒక్క రోజున నువ్వు మాట్లాడావా? మరి ఇంకా మా నాన్ననే పేరు ఎట్లా ఎత్తుతావు నువ్వు? అర్హత ఉందా నీకు? నువ్వు అనిల్ భార్యవి అంతే, ఇంకా ఎప్పుడు కూడా వైఎస్ అనే పేరు నువ్వు ఎత్తకూడదు. అర్హత నీకు లేదు. ఈరోజు ఇంకా చూస్తే నువ్వు అసలు ఇంటిదానివా లేకపోతే శత్రువాని అని అనిపిస్తా ఉంది. చంద్రబాబు మనిషివి అనిపిస్తుంది మాకైతే. పక్కాగా లేకపోతే నీకు ఫస్ట్ లెటరు ఎక్కడ రిలీజ్ అయిందండి మీకు? టీడీపీ ఆఫీస్ నుంచే కదా. టీడీపీ మీడియాలో, టీడీపీ ట్విట్టర్లో. ఇది వీళ్ళు పర్సనల్గా రాసుకున్నది, వాళ్ళ ట్విట్టర్లో కదా వాళ్ళు రిలీజ్ చేశారు. అంటే అన్నీ అక్కడ పంపిస్తున్నావు కదా. అదేవిధంగా మొన్ననే ఈ సంఘటన, ఈ లెటర్స్ ఓపెన్ అయ్యే ముందే ఈ సునీతని పంపించింది, చంద్రబాబును కలిసింది. అప్పుడే ఇది అబ్బాయికి అనుమానం వచ్చింది, ఏదో జరుగుతుంది. కుట్రని కనుక్కుంటే అసలు చేయకూడదు కదండి. ఆస్తులన్నీ కూడా నీకు అటాచ్మెంట్లో ఉన్నప్పుడు, ఈడీ అటాచ్మెంట్లో ఉన్నప్పుడు చేస్తే వైలేషన్ అవుతుంది, మళ్ళీ అతని బెయిల్ రద్దు అవుతుంది కదా అండి. ఆ చెప్పాడుగా స్పష్టంగా ఇచ్చేటప్పుడు ఎంఓఈలో అదే కదా రాసింది, అదే కదా. మీకు అవన్నీ రిలీజ్ అయిన తర్వాత మీకు హక్కులు వస్తాయి, మీకు చెందుతాయి. అదే అందులో 41-49% ఎంతో నువ్వు రిలీజ్ అయిన వెంటనే నువ్వు అమ్ముకోవచ్చు కూడా. కానీ ఇంకా అమ్మకు రాసిన 51 ఎంతో అది మాత్రం ఆమె తదనంతరం నీకే వస్తుంది. ఇంత న్యాయంగా ఆలోచించే కొడుకు, న్యాయంగా ఆలోచించేటువంటి ఒక అన్న, ఒక్కటే మనం అనుకుందాం ఆయన స్వభావం. ప్రతి ఒక్క పేదవాడికి అన్నం పెట్టాలనుకున్నాడు కదా, ప్రతి ఒక్కళ్ళు ఆకలితో ఉండకూడదు అనుకున్నాడు కదా, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ చల్లగా ఉండాలని కోరుకున్నాడు కదా, ప్రతి పిల్లలు చదువుకొని బాగా ప్రయోజకులు అవ్వాలని కోరుకున్నాడు కదా, కోట్లాది మందికి మేలు చేసేవాడు తన కుటుంబానికి మేలు చేయడా? ఇంకొక వైపు ఒక రావణాసురుడిలాగా నువ్వు, రావణాసురుడు కూడా చాలా మంచివాడే, నీ కుటుంబాన్ని నట్టేయటం ఉంచి మా కుటుంబాన్ని నమ్మినటువంటి మామని ఆయనే కదా స్టేట్మెంట్స్ ఎన్ని ఇచ్చారు. ఎవరినన్నా నమ్మండి కానీ చంద్రబాబును నమ్మొద్దని చెప్పాడు కదా. గాడ్సీ కంటే కూడా నీచుడు అని చెప్పాడు కదా. అట్లాంటి ఆయన్ని ఆ వయసులో, 75 ఏళ్ల వయసులో నువ్వు అంత మానసిక క్షోభకు గురి చేసి చంపావే. నీలాంటి నీచుడు ఇంకెక్కడన్నా ఉన్నారు అసలు ఈ రాజకీయ రంగంలో? అలాంటి నువ్వు వచ్చి నిన్న సిగ్గుపడాలంట. ఎందుకు సిగ్గేస్తుంది? సిగ్గేస్తుందంట జగన్మోహన్ రెడ్డిని చూస్తే. ఎందుకు? నిజంగానే సిగ్గుపడు. సిగ్గు ఆయన ఆయన ప్రవర్తన చూసి సిగ్గుపడాలి కాదు ప్రజలు, నువ్వు సిగ్గుపడు. ఆయనంత చిన్నవాడు, నీ కొడుకు అంత వయసు,
ఆయన అంత స్థాయికి ఎదిగిపోయాడు, ఆకాశం అంత ఎత్తుకు ఎదిగాడు. ఈరోజు ప్రజల్లో ఇంకా గౌరవం పెరిగింది. ఇన్నాళ్ళు అర్థం కాక అసలు ఏం జరిగిందో ఏంటో, నిజంగానే చెల్లెలకి ఆస్తులు ఇవ్వలేదేమో అని అందరూ అనుకున్నారు. అది కూడా వాళ్ళ ప్రచారమే. అయినా అసలు ఎందుకు? మీ ఇది వాళ్ళ వ్యక్తిగత విషయం కదా, వాళ్ళ కుటుంబంలో విషయం కదా. ప్రతి కుటుంబంలో గొడవలు లేవా? అంబానీ మధ్య అనల్దమ్ములు అనుకోలేదా కదా? దానికి చరణ్ గారు ఏమంటుందంటే, ప్రతి కుటుంబంలో గొడవలు సామాన్యమే, బట్ ఏ కుటుంబంలో కూడా అన్న చెల్లిపైన కేసు పెట్టడం, తల్లిపైన కేసు పెట్టడం ఉండదు. అసలు ఏం, అన్న కూడా నాకు స్త్రీల పట్ల చాలా గౌరవం ఉంది. ఏ భాష ఉపయోగించాలో ఈ స్త్రీ పట్ల మాత్రం, ఇంత దిగజారిన స్త్రీని నేను ఎక్కడా చూడలే. చెప్పాలండి, దిగజారిపోయిన స్త్రీ ఈవిడ. ఇక అంతకంటే పదం నేను వాడలేను, ఎందుకంటే వైఎస్ కూతురు కూడా అనబుద్ధి కావట్లేదు మాకు. ఎప్పుడు ఆయన కేసు పెట్టాడు? తనని అరెస్ట్ చేయించడానికి నువ్వు ప్రయత్నం చేసి దుర్మార్గురాలా? నువ్వు చంద్రబాబు తొత్తులాగా మారి చంద్రబాబుతో చేతులు కలిపి నీచురాలివి నువ్వు. నిజంగా కూడా నీ తండ్రి విగ్రహాలను కూలుస్తా ఉంటే ఒక్కరోజు మాట్లాడేవా నువ్వు? ఇంతమంది ఆడపిల్లల మీద అత్యాచారాలు జరిగి ఆ ముచ్చుమరు బాలికను ముక్కలు ముక్కలుగా నెరికి అడ్రస్ లేకుండా చేశారే, ఒక్కరోజన్నా నువ్వు అసలు ఆ పిల్లకు సానుభూతి చెప్పావా నువ్వు? ఇప్పటికి కూడా తల్లి కూతుర్ని ఎంత దారుణంగా ఈ తెలుగుదేశం వాళ్ళు పోయి రేప్ చేసి భర్తల కళ్ళ ముందు చేస్తే ఒక్కసారన్నా ఇదేంటి అన్యాయమని మాట్లాడేవా? నువ్వు ఒక మనిషివేనా? అసలు ఒక ఆడదానివేనా నువ్వు? నీ అన్న ఎంత ధర్మాత్ముడు, ఎట్లా పుట్టారో వీళ్ళిద్దరు అసలు అర్థం కావట్లేదు ఒక తల్లికి. నిజంగా కూడా ఎక్కడ అసలు పోలికలే లేనటువంటిది. ఆస్తి ఇవ్వలేదా? ఇవ్వలేదని చెప్పావుగా ఎన్నాళ్ళు. ఇచ్చింది ఎందుకు బయట పెట్టలేదు? మనం అనుకుందాం మా అన్న ఇచ్చారు నాకు, కానీ మమ్మల్ని అనుభవించనీయట్లేదని ఒక మాట అనొచ్చు కదా నువ్వు. ఆ మాట ఇంతవరకు నువ్వు ఈ లెటర్ బయటకు వచ్చి ఇంతవరకు ఎవరికి తెలియదే. పోనీ అబ్బాయి అయినా చెప్పారా? చెప్పలేదుగా. ఎంత గుట్టు కాపాడాలనుకున్నారు? నిన్న మిగతా మొత్తం తెలుగుదేశం పార్టీ మీడియాలో వచ్చింది, కానీ జగన్మోహన్ రెడ్డి మీడియాలో ఎక్కడ వార్త కూడా రాయలేదు. కనీసం వార్త కూడా రాయలేదు కదా. వాళ్ళు రిలీజ్ చేశాక ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం తప్ప దాని మీద. అందువలన ఇంత నీచురాలు నిజంగా కూడా, సేమ్ చంద్రబాబు, రెండో చంద్రబాబు, కుటుంబాలను నాశనం చేయటానికి, సొంత కుటుంబాలని నాశనం చేయటానికి మగవాళ్ళలో చంద్రబాబు ఎట్లాగో, ఆడవాళ్ళలో షర్మిల అట్లా తయారైంది. ఒక దుర్మార్గపు మనస్తత్వం, సాడిస్ట్ మెంటాలిటీ ఇది. అది మంచిది కాదు. ఎప్పుడు కూడా వీళ్ళు దెబ్బతింటారు. ఎందుకంటే ఇంత మంచి చేసినటువంటి అన్నని నువ్వు జైలుకు పంపాలి. ఎందుకంటే ఇది ఆటోమేటిక్గా నువ్వు ఎప్పుడైతే ఆస్తులన్నీ నీ పేరు ట్రాన్స్ఫర్ చేసుకున్నావో అది తప్పు కదా. అది లీగల్గా మంచిది కాదు. ట్రాన్స్ఫర్ చేయకూడదు కదా. ఆ రూల్కి వ్యతిరేకంగా చేస్తే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మా అన్న జైలుకి వెళ్తే నేను కాలికి బలపం కట్టుకొని రాష్ట్రం అంతా తిరిగి పార్టీని కాపాడాను, నేను ఆయన జైలుకి పంపించే కుట్ర ఎందుకు చేస్తాను? ఇది శతాబ్దంలోనే పెద్ద జోక్ అంటున్నా. మరి ఎందుకు చేసుకున్నావు? నీ తల్లి పేరుతో ఉన్నాయి, నీ పేరుతో ఎందుకు ట్రాన్స్ఫర్ చేసుకున్నా చెప్పాలిగా. ఈ టైంలో ఎందుకు చేసుకోవాలి? అది ఆమె తదనంతరం కదా నీకు వచ్చేది. ఈడీ కేసులు అయిన తర్వాత రావాలి అంతే కదా. నిజంగానే జగన్మోహన్ రెడ్డి అక్రమంగా సంపాదించాడంటే ఈడీ తీసేసుకుంటుంది, ఎవరికి రావు? అంతే కదా, ఎవరికి రావు. అది అక్రమ ఆస్తి అంటే వాళ్ళే మొత్తం తీసేసుకుంటారు, జప్తు చేస్తారు, అప్పుడు రావు కదా. మరి ఎందుకు ఈ లోపు అతని జైలు పంపాలనే కదా నువ్వు. నీ ఇప్పుడు అంత తొందర ఏమొచ్చింది నీకు? అది కూడా సీక్రెట్గా ఎందుకు చేసావు? సో కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసులు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కేసులు పెట్టారు. సో ఇప్పుడు అవన్నీ కేసులు పెట్టారు, ఈడీ అటాచ్ చేసిందంటే అవన్నీ కూడా అవినీతి సంపాదించిన ఆస్తులని లెక్క కదా. అంతే కదా, ఆ ఆస్తుల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వాటా ఎలా అడుగుతారు అనేది ప్రశ్న. అసలు అట్లా కాదు, అది కూడా అక్రమ కేసులే. ఎందుకంటే ఒక్కటి నీకు అవినీతి అక్రమాలంటే కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు. ఆయన మొన్న ఇది కూడా స్కిల్ స్కామ్, ఎప్పటికప్పుడు 18 కేసులు తన తొత్తులందరినీ కూడా లీగల్గా వాళ్ళని కోర్టుల్లో పంపించి, వాళ్ళు ఉన్నత స్థాయికి పంపించి, నేను వేసిన కేసు కూడా మొన్న రమణ పోత కొట్టేసిపోయాడు సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు దాకా వెళ్ళాము, అక్కడ కొట్టేసి పోతా రిటైర్డ్ ముందు. ఈ అర్హత లేని ఒక వ్యక్తిని సుప్రీంకోర్టు సీజే చేసి పడేసావు నువ్వు. అతను ఎంత కాపాడాడో మొన్న స్వామి అని ఒక అడ్వకేట్ కాదు, ఆయన రిటైర్డ్ జడ్జి, ఆయన రాశారు ఒక బుక్, ఏదో ఆంధ్ర పాలిటిక్స్ ఇది అని నాకు ఇప్పుడు గుర్తులేదు. దాంట్లో చాలా స్పష్టంగా రాశాడు,
రమణ అనేవాడు చంద్రబాబుకి ఏ విధంగా ఒక ఏజెంట్ లాగా పనిచేశాడు, సాయం చేశాడు అనేటువంటి ఆ బుక్ చదవాలి అందరూ కూడా. నేను చూసి చెప్తాను, నా ఫోన్లో ఉంది అది. సో జగన్మోహన్ రెడ్డి ఇన్ని అవినీతి కేసులు నువ్వు పెట్టుకొని, 18 కేసులు నువ్వు పెట్టుకొని, 2 ఎకరాల అడవి నువ్వు 6-7 లక్షల కోట్లకు నువ్వు సంపాదించి, ఈరోజు స్పెషల్ ఫ్లైట్ కూడా నువ్వే కొనుక్కొని తిరుగుతూ అందరిని బినామీలు చుట్టూ పెట్టుకొని, ఇంకా ఆశ తీరక ఇంకా కూడా ప్రజల సొమ్మును కూడా దోపిడీ చేస్తున్నావే, ఆఖరికి వరదలకు ఇచ్చినటువంటి సాయాన్ని కూడా వాళ్ళకి ఇవ్వకుండా నువ్వే మింగేసావే, ఇన్ని చెప్పి నీకు అసలు అర్హత ఉందా జగన్ గురించి మాట్లాడి? నువ్వు పెట్టిన కేసే కదా, మరి ఎందుకు ఆఫీసర్స్ అంతా రిలీజ్ అయ్యారు? ఏ ఒక్క ఆఫీసర్ని తప్పు పట్టిందా ఈడి? మరి వాళ్లే తప్పు లేనప్పుడు ఇంక జగన్ తప్పు ఏముంటుందో చెప్పండి. ఇక్కడ ఒక్కటి, అతను ఈజ్ ఎ బిజినెస్ పర్సన్, అతను ఇన్వెస్ట్మెంట్స్ ఆహ్వానించాడు. అతను చేసింది ఏంటంటే, వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రభుత్వం ఉంది కనుక ఇతను మంచి వ్యాపారవేత్త, ఇతను చెయ్యగలడు అని ఒక నమ్మకంతో వాళ్ళు పెట్టుబడి పెట్టారు. లాభం అసలు ఎంత ఇచ్చాడంటే, మీకు అది బ్రహ్మిణి స్టీల్ ఫ్యాక్టరీ సంబంధించిన ల్యాండ్స్, అక్కడ నిజంగా తొండలు గుడ్లు పెట్టేటువంటి స్థలాలు అవి, అవి ఎంత 20,000-30,000 కూడా చేయవు, కానీ 1,00,000 రూపాయలు ఇచ్చాడు ఎకరానికి. 2005-06 అప్పుడే 100,000 పైనే ఇచ్చాడు, అట్లా ఇచ్చి కొన్నాడు. అలాగే ఇవి పెట్టుబడులు పెట్టిన అందరు షేర్స్ బ్రహ్మాండమైన లాభాలతో వెళ్ళిపోయారు, ఆయన తనకే లాభం వచ్చింది, అట్లా సంపాదించుకున్నాడు. తప్ప ఎక్కడైనా దుర్వినియోగం జరిగిందా, మనీ లాండరింగ్ జరిగిందా? అందువల్ల ఇది అంతా కూడా అక్రమంగా పెట్టిన కేసు గనక ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుందంటే, ఆ కేసును తేలనివ్వదు, ఇతని చేతిలో పెట్టుకోవాలి కదా. బీజేపీ అన్ని అంతే కదా, చూడండి కేసులన్నీ కూడా బెంగాల్ నుంచి చూస్తే, హర్యానా నుంచి చూస్తే, మొత్తం ఢిల్లీ దాకా కూడా, ఢిల్లీ ఎందుకు తెలంగాణ దాకా అందరిని గుప్పిట్లో పెట్టుకుంటుంది ఏదో కేసులో ఇరికించి. వాళ్ళు దారికి రాకపోతే జైలుకు పంపిస్తుంది, దారికి వస్తే వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చేసి వాళ్ళ పార్టీలో చేరారనుకో, గొప్ప నీతిమంతులు. గంగానదిలో చేరి గంగలో పవిత్రం అయిపోయి వచ్చినటువంటి వాళ్ళు. చంద్రబాబు కూడా అలాగే పవిత్ర, నాకు ఆస్తి రావాలి, నాకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతుంటే, ఆమె ఓపెన్గా మాట్లాడుతుంటే, టీడీపీకి ఎందుకు అట్రిబ్యూట్ చేస్తున్నారు దాన్ని? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాంటీ టీడీపీ, ఎన్డీఏ కుటుంబం వ్యతిరేకంగా ఉన్నారు, ఆమెను తీసుకుని మీరు ఎందుకు? గమ్మత్తు చూసారా, కాంగ్రెస్ వాళ్ళు ఎవరు మాట్లాడటం? కాంగ్రెస్ సీనియర్స్ చాలా మంది ఉన్నారు కదా ఆంధ్రప్రదేశ్లో, ఒక్కళ్ళన్నా సపోర్ట్గా షర్మిలకు మాట్లాడారా? వ్యక్తిగత విషయం కదా, పార్టీగా వచ్చిన విషయం కాదు. ఏదైనా మరి తెలుగుదేశం ఎందుకు మాట్లాడుతుంది? వాళ్ళు కొంచెం ప్రజల సమస్యల పట్ల ఎక్కువ బాధ్యత ఉందేమో. ప్రజల సమస్యల పట్ల కాదు, మహిళా సమస్యలు అయితే ముందు అత్యాచారాలకు గురవుతున్న వాళ్ళకి న్యాయం చేయండి. ఒక్క వాళ్ళ దగ్గరకన్నా మీరు వెళ్ళి పలకరించారా? సీఎం కానీ మొన్న జగన్ వెళ్తారంటే హడావుడిగా, అప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళారు డయేరియా బాధితుల దగ్గరికి. డయేరియా కాదు, ఇద్దరు తల్లి కూతురు జరిగింది దాని మీద అనంతపురం జిల్లా, అప్పుడు హడావుడిగా పంపించాడు, ఈయన పోయాడు ఏదో అట్లా. అట్లా చేయండి మహిళలకి. దిశ చట్టం ఎంత గొప్పగా పనిచేసిన వాడు ఎన్టీఆర్ భార్యకి న్యాయం చేస్తాడా? సో మీరు ఇప్పుడు అక్కడ మిషన్ క్వార్టర్స్ దగ్గర డౌన్లో ఉన్న ఇల్లు ఒకటి కొట్టేశారు కదా, అప్పుడు అదేంటి మేడం ఎపిసోడ్? ఆ డౌన్లో ఉన్న ఇల్లు అది ఎన్టీఆర్ మ్యూజియం అండి. అది ఎన్టీఆర్ గారు కొన్నారు, ఇప్పుడు కొంటే మేము అది ట్రస్ట్లో ఉంది. ఆ మ్యూజియం చేయే బదులు మేము అది ఎన్టీఆర్ మ్యూజియం చేద్దామని నేను చెప్పాను దానికి, ఆయన ఒప్పుకున్నారు. ముందు నన్ను అసలు స్కూల్ పెట్టమన్నారు అక్కడ ఆ బిల్డింగ్లో. పెట్టమంటే నాకు ఎక్కడ కుదురుతుంది, ఈ పార్టీ వ్యక్తులు ఈయన సేవ అంతా సరిపోయింది, తీరకలేదు. అప్పుడు నేనే చెప్పాను, ఇప్పుడు ఎన్టీఆర్ బసవ తారకమ్మ క్యాన్సర్ హాస్పిటల్ ఎవరండి రూపకల్పన? నేను కాదా, మీరే ఉన్నారుగా పక్కన. నేనే చేసిందే నేను. అసలు అది ఎప్పుడో పెట్టారు ఆ హాస్పిటల్ అనేది ఒక పేపర్ మీద మాత్రమే ఉంది. శివప్రసాద్ చైర్మన్ గా పెట్టారు, కోడెల శివప్రసాద్ డాక్టర్ కదా అని. మరి వాళ్ళ టైంలో 82 నుంచి 89 వరకు వాళ్ళ పరిపాలనే కదా, మరి ఒక్క రోజన్న అది ముందుకు నడిచిందా? లేదు కదా. తర్వాత మా పెళ్ళి అయినాక 93 అక్కడి నుంచి నేను ఇక ఆయన ఒక్కటే అన్నారు, ఆమె క్యాన్సర్తో చనిపోయారు, ఆమె పేరుతో హాస్పిటల్ కట్టాలని వాళ్ళు నాది ఎవరికి సహకరించట్లేదు అని చెప్పారు. అసలు శివప్రసాద్ రిజైన్ చేసేసి నేను నా డ్యూటీ నా ఓడిపోయినాక
హాస్పిటల్ చూసుకోవాలి నేను అని చెప్పి వెళ్ళిపోయాడు సదన. పార్టీలో కూడా యాక్టివ్గా వెళ్ళాడు, దీనికి కూడా రిజైన్ చేశాడు చైర్మన్ పదవికి. ఆ పరిస్థితుల్లో నేను ఆ బాధ్యతలు నేను తీసుకున్నాను క్యాన్సర్ హాస్పిటల్లో. ఎందుకంటే చాలామందికి తెలియని విషయాలు చెప్పాలి కనుక చెప్తున్నాను. తీసుకొని అప్పుడు మా గవర్నమెంట్ వచ్చింది కదా, ఒక కమిటీ వేశాం నేను అంత పెద్దవాళ్ళతో, ఎవరు ఈ సుచిత్ర కృష్ణరాజు, తర్వాత పాతూరు రామారావు, మన రెడ్డి ల్యాబ్స్ అంజిరెడ్డి గారు, ఇంకెవరో ముస్లిం ఉన్నారు ఆయన పేరు మర్చిపోయారు, లేదు లేదు వాళ్ళు ఎవరు లేరు, ఐదుగురే, నేను చైర్మన్. ఇట్లా ఒక కమిటీ వేసి అప్పుడు నా ప్రభ బాగా వెలిగిపోతూ ఉంది కదా, నాకు మీటింగ్లు ఇనాగ్రేషన్స్ తెగ పిలిచేవాళ్ళు. నేను ఒకటే రిక్వెస్ట్ చేసేదాన్ని, మీరు పూల దండ వేసినా సరే ఆ దండ వేయద్దు, ఆ దండ ఖరీదు ఎంత అవుతుందో అంత డైరెక్ట్గా ట్రస్ట్కి పంపండి, ట్రస్ట్కి బ్యాంకు, అది బ్యాంకు ఖాతా తెరిచాము దానికి డైరెక్ట్ ట్రస్ట్కి వెళ్ళిపోతుంది. అట్లా చేసండి. అలాగే సుబ్బు ఈయన ఉన్నారు కదా మన కృష్ణారెడ్డి, జీవికే వాళ్ళ అబ్బాయి సుధీర ఏదో ఉన్నాడు, అప్పుడు నేను పాటలు రాశానండి, అవి క్యాసెట్స్ మన ఈయన వెంకటేష్ నాన్నగారి పేరు రామానాయుడు గారు, రామానాయుడు గారు క్యాసెట్స్ చేయించారు వాళ్ళ స్టూడియోలో. ఆ పాటలు క్యాసెట్ రిలీజ్కి అతను 600,000 ఇచ్చి కొనుక్కున్నాడు, అంటే ట్రస్ట్ కోసమే, ట్రస్ట్ కోసం అట్లా హెల్ప్ అన్నమాట 600,000. అలాగే విజయవాడ మాంటిసోరీ కోటేశ్వరమ్మ గారు కాలేజీ పెద్ద పేరు కదా, దానికి వెళ్ళిన అదే చెప్పాను, దయచేసి ఇట్లా అక్కయ్య పేరుతో హాస్పిటల్ కట్టాలి మేము, దానికి డొనేట్ చేయండి, నాకేమీ వద్దు మీరు అని. ఇంత నేను మొత్తం దాదాపు 40,00,000 సేకరించే ఆ రోజుల్లో, 30 ఏళ్ల క్రితం నాకు రావాల్సింది, నేను అనుభవించాల్సింది 40,00,000 డబ్బు నేను సేకరించి ఇస్తే వాళ్ళు కూడా తలా కొంత చేయేశారు. మా గవర్నమెంట్ పడిపోయింది, పడిపోయినా సరే నేను ఎన్టీఆర్ గారిని తీసుకెళ్ళి కొబ్బరికాయ కొట్టించి శంకుస్థాపన చేసి అక్కడ గవర్నమెంట్ ఉన్నప్పుడే అది లీజు ఎక్స్టెండ్ చేయించాము 90 ఏళ్ళకి ఏదో మళ్ళా అయిపోయినాక చేసి ప్రారంభించాము. ప్రారంభించి 3వ అంతస్తు వరకు వచ్చింది మా దగ్గర ఉన్న ఆర్థిక పరిస్థితి, అంతలో ఈయన చనిపోయారు. అప్పుడు మళ్ళీ చూడండి, ఈయన చనిపోయినాక అప్పుడు కోడలి శివప్రసాద్ వచ్చి మీరు చైర్మన్గా తొలగండి, మేము దాన్ని డెవలప్ చేస్తా ఉన్నారు, ఇంకొకళ్ళు అయితే తొలుగుతారా, నాకు అసలు స్వార్థం లేదని చెప్పడానికి అంటే సరే అని అట్లాగే దాన్ని మీరు డెవలప్ చేస్తానంటే నేను ఆయన ఆశయం నెరవేరాలి నాకు, అది ముఖ్యం కదా అని చెప్పి నేను సంతకం పెట్టి ఇచ్చేసాను, నేను రిజైన్ చేస్తున్నాను. ఇప్పుడు అసలు మెంబర్ కూడా కాదు మీరు? అసలు ఏమీ లేదు, కానీ ఎన్టీఆర్ గారు చాలా చక్కగా రాశారు, మెన్షన్ చేశారు లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ట్రస్ట్ వ్యవహారాలన్నీ తను చూసుకుంటుంది అని. అలాగే క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, అయినా కూడా నేను సంతకం పెట్టి ఇచ్చేసాను కదా వాళ్ళకి, ఎందుకు నేను అది డెవలప్ అవ్వాలనే కదా. నేను ఎమ్మెల్యే గెలిచి వచ్చిన తర్వాత నిండు సభలో, శాసనసభలో అంటే అసెంబ్లీలో రిక్వెస్ట్ చేశాను, ఇప్పటికీ రికార్డులు ఉంటే ఉంటాయేమో అవి, మా శక్తి ఇంతవరకు అయిపోయింది కట్టలేము ఇంకా, మీకు అప్పచెప్పేస్తాను గవర్నమెంట్కి, మీరు ఆయన కోరిక నెరవేర్చండి, ఆమె పేరుతో హాస్పిటల్ పూర్తి చేసి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేశాను అప్పుడు. సో అప్పుడు ఎవరు, బాలకృష్ణ గారు వీళ్ళెవరు లేరండి? అసలు వాళ్ళకి సంబంధమే లేదండి, ఎన్టీఆర్ కొడుకులు ఒక రూపాయి పెట్టడం కానీ ఒక్కసారైనా సరే ఆ ప్రస్తావన కానీ చెప్పమనండి, వాళ్ళ పిల్లల మీద ప్రమాణం చేసి ఏ ఒక్కళ్ళకైనా సరే ఈ ట్రస్ట్లో కానీ దేనికైనా ప్రమేయం, ఆఖరికి ఎన్టీఆర్ మ్యూజియం కూడా నా ఇదే కదా, అంత 2 కోట్లు పెట్టి కట్టించానండి మ్యూజియం, అది మా సొంత డబ్బు, మేజర్ చంద్రకాంత్కి వచ్చింది ఈ డబ్బు, ఇదంతా కూడా పెట్టి చేసాము. చేశాక ఈరోజు కేసు లేసి అదంతా మాదేనని గొడవ చేస్తా ఉన్నారు. చివరిగా నిన్న ఒక షో అయింది చంద్రబాబు నాయుడు గారిది, అన్స్టాపబుల్ అని బాలకృష్ణ గారితో, చూసారా షో? నేను చూడండి అసలు. సో ఆ షోలో మాట్లాడిన కొన్ని ఇష్యూస్ బహుశా ఈరోజు నైట్ రిలీజ్ అవుతున్నట్టుంది, రేపు మాట్లాడదాం దాని గురించి. సో ఆయన మళ్ళీ ఆ షోకి వచ్చారు,
విజేతగా వచ్చాడు. గతంలో ఆయన బలవంతంగా తీసిపోయి అక్రమంగా కేసులు పెట్టారు, లోపలేశారు. సో ఇప్పుడు విజేతగా వచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేది బాలకృష్ణ గారు చెప్తున్నమాట. విజేతగా రాలేదు అని అడ్డదారిలో వచ్చాడంటే బాగుంటుంది. ఎందుకు అడ్డదారి? ఎస్, మేము నమ్మట్లేదు. ప్రజలు ఇచ్చిన తీర్పుగా మేము భావించట్లేదు. ఎందుకంటే మేము కాదు, ఎలన్ మస్క్ ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా అందరి అభిప్రాయం, అమెరికా వాళ్ళెవరు సెనిటరీ వాళ్ళు అనుకుంటూ వాళ్ళు కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు వాళ్ళు. తర్వాత ప్రపంచం అంతా ఈరోజు ఈవీఎంలు ఎవరూ నమ్మట్లేదు. మొన్న హర్యానా ఎన్నికలు కూడా అందరిలో డౌట్. అదే కాదు, ఆంధ్ర ఒరిస్సా ఈ రెండు రాష్ట్రాలు మోసం చేయబడ్డాయి అనేది జగమెరిగిన సత్యం అండి. ఇది లేకపోతే ఎక్కడైనా సరే మీకు తగ్గుతుంది కానీ బ్యాటరీ ఇది పెరగదు కదండి, ఛార్జింగ్ పెరగదు కదా. 90% ఎట్లా వచ్చింది? 45 లక్షల ఓట్లు తేడా అయింది. ఎలక్షన్ కమిషన్ ఒక్కదానికి కూడా సమాధానం చెప్తే ఇప్పుడు ఓటింగ్ నాటికిను కౌంటింగ్ నాటికి ఇంత తేడా ఎట్లా వస్తుందండి? ఎంత పెద్ద మోసం అండి ఎలక్షన్ కమిషన్ చేసింది. అసలు ఏమి మాట్లాడు. సుప్రీంకోర్టు ఇచ్చినా కూడా మీకు అది మళ్ళీ రీకౌంట్ చేయమని వీళ్ళందరూ అప్లికేషన్ పెట్టుకున్నారుగా. చివరికి బాలరెడ్డినే ఎత్తుకుపోయారు చేసింది. మేడం, షర్మిల గారికి ఒక మాట చెప్పాల్సి వస్తే, మీరు మీకు తెలుసు, మీరు పాదయాత్రలో పార్టిసిపేట్ చేశారు. షర్మిల గారు వారం నేను 2 రోజులు చేసేది ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు. అప్పుడు ఇలాగే ఉన్నారా షర్మిల గారు? ఏం మారారా? ఏం చెప్తారు షర్మిల గారికి ఒక మాట చెప్పండి. నిజంగా చెప్పండి, అప్పుడు ఇలా లేరు. ఆమె చాలా మంచి మనిషి. ఆమె అప్పుడు ఎందుకంటే ఆమె చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు, అందరితో కూడా మంచిగా మాట్లాడేవారు. అందరూ భోజనం అప్పుడు నన్ను కంపల్సరీగా పిలిచేది, అమ్మారా అమ్మ అని చెప్పి బస్సులో కూర్చొని భోజనం చేసేవాళ్ళం. ఈ నిజానికి ఈ పాదయాత్ర జగన్ చేయమని చెప్పాడని మేము అనుకోవట్లే. ఆయన కూడా ఎక్కడా కూడా ఆ మాట చెప్పలేదు. అసలు జైలుకి వెళ్ళేటప్పుడు ఆమెంతటా ఆమె పెట్టుకొని వెళ్ళింది తప్ప పాదయాత్ర. ఆమెకు ఇంట్రెస్ట్ పబ్లిక్లోకి వెళ్ళాలనేటువంటి ఒక తపన ఆమెకి. అంతే తప్ప జగన్ వెళ్ళమని చెప్పారనేది అబద్ధం. ఆమె చేసింది. అప్పుడు బై ఎలక్షన్స్ వచ్చాయి. బై ఎలక్షన్స్లో తల్లి కూతుళ్ళు ఇద్దరు తిరిగారు, 15 సీట్లు గెలిచారు. గెలిచిన తర్వాత జగన్ బయటకు వచ్చాడు. వచ్చాక తను పాదయాత్ర చేశాడు, కంప్లీట్ చేసి మళ్ళీ చేశాడు కదా, మొత్తం చేశాడు పాదయాత్ర చేసి మళ్ళీ ఆయన బ్రహ్మాండం గెలిచాడు. నిజంగా ఈమెకి ఆ ప్రజల్లో అభిమానం ఏముంటే మొన్న 8 సీట్లు గెలవాలా? అది ఎవరి సత్తా ఏంటో వాళ్ళు తెలుసుకోకుండా ఊరికి అతిగా ఊహించుకోవటం, ఎక్కడ వాసిరెడ్డి పద్మలాగా అతిగా ఊహించుకొని, షర్మిల్లాగా అతిగా ఊహించుకొని, మీ తండ్రికి ఉండేటువంటి చరిష్మా జగన్మోహన్ రెడ్డికి వచ్చిందనే సత్యాన్ని మీరు మర్చిపోయారు కనుకనే ఈ విపరీతంగా ప్రవర్తించావు నువ్వు. ఆమె తప్పు తెలుసుకుంటుందని అనుకుంటున్నాము. ఎందుకంటే ఎవరు నడిపిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు 100% చంద్రబాబే నడిపిస్తున్నాడు. ఈమెకి అదంతా కూడా ఆ వివేక మరణం దగ్గర నుంచి కూడా మొత్తం ఈ కుటుంబాన్ని చేతిలో పెట్టుకుందే చంద్రబాబు. కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకు ఊరుకుంటుంది? కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆమె వ్యక్తిగత ఎజెండాని ఎంకరేజ్ చేస్తుంటుంది? అంతే కదా, వ్యక్తిగత ఎజెండా కనుకనే కాంగ్రెస్ మరి పైన పెద్దలు వాళ్ళు సపోర్ట్ ఇస్తే కదా, వాళ్ళు ఇవ్వలేదు. ఈ విధంగా మీరు కూడా ఈ విమర్శలు చేయండి అని వాళ్ళు చెప్తే వీళ్ళు చేసేవాళ్ళు. కొంచెం కాంగ్రెస్ పార్టీ నిబద్ధత ఉంది కదా, అధిష్టానం చెప్పినట్టు వాళ్ళు నడుచుకుంటారు. అందుకే వాళ్ళు ఎక్కడైనా ఒక్క విమర్శ చేశారా? చేయలేదు. అంటే పూర్తిగా ఏమి ఎవరి చేతిలో ఉందనేది వాళ్ళకు కూడా అర్థమైపోయింది, చంద్రబాబు చేతిలో ఉంది అనేది. అందుకని ఇప్పుడు బాగా అతను ఎవరు, మన గోదావరి జిల్లా ఆయన కాంగ్రెస్ లీడరు అరుణ్ కుమార్ గారు కాదు, హర్ష కుమార్ గారు ఆయన చాలా తీవ్రంగా మాట్లాడుతున్నాడు చంద్రబాబుని మధ్య. ఈమె ఒక్క మాట అన్న మాట్లాడుతుందా గవర్నమెంట్ని? వరద బాధితులు ఎంత దారుణంగా దెబ్బతిన్నారు విజయవాడ, వాళ్ళకి ఏ సాయం అందలేదు. ఆ సాయం పేరుతో 100 కోట్లు వీళ్లే కాజేశారు. అది మీ ఆరోపణ? అట్లేం లేదు, అద్భుతంగా చేశామని వాళ్ళు చెప్తున్నారు. చంద్రబాబు చాలా సచ్చీలుడు, నీతిమంతుడు, న్యాయంగా సంపాదించుకున్నాడు. పాలు పెరుగు అమ్ముకొని 600 కోట్లు సంపాదించాడు. సరే, చూద్దాం ఏం జరుగుతుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మాకోసం చాలా సమయం ఇచ్చారు. ఇది లక్ష్మీపార్వతి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి.